రాలేదు, వదిలేస్తాను. దాని తర్వాత రీసెంట్గా మా మదర్ కూడా 2 మంత్స్ వచ్చింది సార్ రేషన్ మా మదర్కి. 3rd మంత్ నుంచి ఎందుకు రాలేదు అర్థం కాలేదు. ఇంకా నేను పెడదామంటే అక్కడ అసలు 2 నెలలు ఎట్టు వచ్చింది కాదు, 2 మంత్స్ వచ్చింది తర్వాత ఆగింది అంటుంది కదా. మార్చిలో మా నాన్న చనిపోయారు, మార్చి ఏప్రిల్ మే వచ్చింది, జూన్ నుంచి రాలేదు. దాని తర్వాత జనవరిలో మా మదర్ కూడా చనిపోయారు. 2 నెలలు వచ్చి ఆగింది అంటున్నారు కదా. ఓకే, నేను పెట్టి తీసిద్దామంటే నా నేమ్ లేదు అక్కడ. చెప్తుంది మీరు ఎందుకు దాన్ని అడ్రస్ చేయలేదు, దానికి ఏంటి ఆన్సర్ అంటే మీరేం చెప్పలేకపోతున్నారు. ఏం చేస్తారు సార్? ఫింగర్ అప్డేట్ అవ్వలేదు సార్. తర్వాత ఫింగర్ అప్డేట్ ఇవ్వడానికి వాళ్ళ అమ్మ దాంట్లో ఈ వాలంటీర్ నేమ్ లేదండి సార్. బియ్యం ఇవ్వడానికి, రేషన్ ఇవ్వడానికి, అది కోవూరులో వాలంటీర్లు ఉన్నారా? వాళ్ళు ఇవ్వచ్చు వాలంటీర్. అక్కడ అడిగితే అయిపోయింది లేండి సార్, వాళ్ళే లేరు ఇంకా రేషన్ గురించి టాపిక్ ఎందుకు. వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం ఇలాంటి కేసులు ఎటు ముందరు ఏ విధంగా మనం చేయాలా అన్నట్టు మీ మీ స్థాయి జరగకపోతే మీ పై అధికారులతో మాట్లాడాలా. కోరాలతోనే జీవించమంటున్నారా? చూస్తున్నారు స్టేట్ ఫస్టా డిస్ట్రిక్ట్ ఫస్ట్? తెలియకపోతే కనుక్కోండి, మీరే చూసుకోండి అనేది కాదు. తగులేసుకుంటారా? చేసుకుంటాం చెప్తేనే వేసుకుంటాం కదా. సుఖీబో మన జయంతి గారు మీటింగ్ మీటింగ్లో కార్తీక్ రెడ్డి మీటింగ్ బాగైంది కదా, బ్రహ్మాండంగా ఉండింది. ఈ ఊరు సెట్ చేస్తారు కానీ శంఖాన్ని పూరించున్నారు చూడు, సూపర్ ఉంది. శంఖాన్ని పూరించున్నాడు చూడు. అవును, అది ఆడ అర్జునుడికి దేవేంద్రుడు ఇచ్చిన ఇది ఉంది కదా, ఆ విధంగా ఉంది శంఖం. సూపర్ ఉంది శంఖం. శంఖం మొదలు మళ్ళీ సెట్ అవ్వడది జై బావ. నేను చూస్తున్నా టీవీలో అన్నీ బాగున్నాయి. అవునా? ఇస్తానులే, నేను ఇస్తా. ఉన్నాయి 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 ఉన్నాయి. ఫంక్షన్ వస్తుంది, దానికి ఎంత పడిపోతు సార్? పూర్తి లేకుండా వాళ్ళ ద్వారా డిఎంహెచ్ వాళ్ళకి రెఫర్ చేస్తారు. అది కన్ఫర్మ్ అయితే వీళ్ళు ఒకవేళ ఫెలాసిస్ సంబంధించిన హాస్పిటల్ నుంచి ఫార్వర్డ్ చేసుకోవచ్చు సార్. సర్టిఫికేట్ ఇక్కడ కదా, అక్కడ నుంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట డిఎంహెచ్. సార్ మీరు సార్ మేము వైఎస్ఆర్ పార్టీ, మా బామూలు బామాజులు కూడా నీ పార్టీ ఆడ ఇలా ఇదా కోట్లో కాదు, కొడుకుది వేరేగా పెట్టాలి. సపరేట్ వాళ్ళు, మేము బైక్ మొలు మీద ఈయన అందరం తంటాలు పడి చేసిన వాళ్ళు కష్టపడి ఉన్నవాళ్ళు మొదటి నుంచి మాకే ఈ పనులు చేస్తున్నారు వీళ్ళు. బాగానే ఉంది, when he was the chief minister, I am the president of PACS Nedurumalli X. okay, సంతోషం. మాకేం లేదు సార్,
ఇక్కడ వాళ్ళు కష్టపడడం స్పందనలో అదే ఉన్నారు. ఇది మా పంచాయతీ సెక్రటరీ రెండు అడ్డం ఇచ్చేసినారు అందువల్ల ఇప్పుడు అబ్బాయి పనిచేస్తాం సైతాపురం పనిచేస్తాం కొంచెం అబ్బాయికి సహాయం పేరు మునీర్ సార్ అంటే మాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ నా దగ్గర రమ్మని చెప్పండి మధ్యలో ఉంటానులే తీసుకో ముందర యాభై ఏళ్ళ నుంచి మా ఇంటి ఆయన వస్తే దాని తర్వాత మేము వస్తాం కార్డు రెండు సంవత్సరాలు కార్డు వచ్చి విడిగొట్టాలి ఇప్పుడు రిపోర్ట్ పెట్టి సైన్ చేసి అప్లోడ్ చేసేసారంటే వస్తుందమ్మా. చిరంజీవి బ్రదర్ ఇల్లు సార్ మా మేనేజర్ సార్ కాలేజ్ అవుతున్నారా పిల్లలు మన వస్తుంది ఎవరు చదివేది కాలేజ్ చదువుతున్నారు మనోడా ఆయన చెప్పే సర్వే చేయమని సో దాని ప్రకారం ఎవరు కరెక్ట్ ఇది కరెక్ట్ సర్వే చేయించేసండి మనకు తెలియదు అందరికి తెలుసు అమ్మాయి తెలుసు మన గోడ ఉన్నాయా ఏం లేదా వద్దన్నాడా మాకేం రావాలి మా ఇంటికి ఎప్పుడు వచ్చేవాడు ఇప్పుడు కానీ అంతా మేమే అరేంజ్ చేసి పార్టీ ఏకర్స్ దాకా ఉండింది మేము రాజకీయంలో దిగేటప్పుడు ఇప్పుడు మా అన్నకి ఇద్దరికి చేరి 6 ఎకరాలు మొత్తం పోయింది ఆర్థికంగా బాగా ముఖ్యంత అన్ని ఈ పశువుల హాస్పిటల్ కానీ అన్నీ కూడా ఈ నాన్న టైం అమ్మ టైంలో జరిగినాయి లాస్ అయిపోయి కొంత చితికిపోయినాం ఆర్థికంగా మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ వచ్చిన తర్వాత బాగుంది వాళ్ళు చేస్తున్నారు కదా ఇందులో చేస్తారు సార్ నిర్ణయించి కాదు నలుగురు తోడు కోళ్ళు ఒకటే ఉంటారు సార్ ఇప్పుడు చూడ నాన్న తోడు తెచ్చి నాన్నతోనే నీళ్ళు రోడ్డు ఎత్తు అయిపోయిందా రోడ్డు హైట్ అయిపోయింది అంతకు ముందు టౌన్ కూడా హైట్ రావడం లేదని చెప్పేశారు హైట్ రావడం లేదు టౌన్ అయిపోయింది లోపల నీళ్లు తక్కువ ఉంది అంట ఉంది కదా కాలువ సార్ అవతల వాళ్ళు అవతల పోనీటుంది సార్ వాళ్ళు తీసేదానికి కింద లేదా లేదు సార్ ఆగిందా పెట్టుకున్నారు సార్ మళ్ళీ ఎక్కడ పోతాయి సైడ్ డ్రైన్ బ్యాలెన్స్ తీసేస్తే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓపెన్ అయినా పెట్టేస్తుంది పాడుతుంది